మేము మాలేసుకుని వచ్చి 3 రోజులు అవుతుంది, మీరు పొలంలో నేను తీసుకొచ్చారు, పెట్టేశారు, పెట్టేసిన తర్వాత ఐస్ గడ్డలు వేసి కుట్టేశారు, నాకు ఎలాగండి నోరు వస్తుంది, రామంతో కుడేస్తాను, అమ్మంతో కుడేస్తాను, నువ్వు టీడీపీ నాయకులు ఎవరి పేర్లు చెప్పతే నేను నేను ఒగ్గేస్తాను, ఫ్రీగా ఒగ్గేస్తాను, నేను కొట్టను తిట్టను ఎవ్వలేదు అన్నాను, నేను డైరెక్ట్ గా మీ ఇంటి దారి పెట్టేస్తాను అనేసి అన్నారు. కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా, ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులు అయితే చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో, వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్కులో ఉంది. అందుకే తల్లి ఎర్ర బుక్కు చూసేకి ఉచ్చబడుతుంది. అరే ఎందుకే మీకు అంత భయం? బాబు గారి హయాంలో విశాఖపట్నం జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అవుతే ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా విశాఖపట్నాన్ని మార్చాడు. మా బాబు సూపర్ 6 మేనిఫెస్టో నువ్వు ప్రజలు పీడిస్తున్న కష్టాల నుంచి బయటికి వచ్చింది. ప్రజల కన్నీరు నుంచి ఈ బాబు సూపర్ 6 వచ్చింది. ఈ సైకో పరిపాలన తరిమి తరిమి కొట్టేదానికి ఈ బాబు సూపర్ 6 మేనిఫెస్టో వచ్చిందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. అసలు బాబు సూపర్ 6 మేనిఫెస్టో అంటేనే మంచి ఆంధ్ర భోజనం, మా రాయలసీమలో రాగి సంఘటన లాంటిది.